ఒక గొప్ప చారిత్రక ఆధారాలు ఉన్న గ్రామమే వల్లం పట్ల. ఆ 9, 10, 11 శతాబ్దాలకు చెందినటువంటి శిల్పాలన్నీ ఇక్కడ కనిపిస్తున్నాయి. వల్లం పట్ల దేవతల బాయి సమీపంలో ఉన్న ఇక్కడ ఈ సప్తమాతృకల శిల్పం ఉండడం వల్ల ఇక్కడి బాయిని దేవతల బాయి అంటారు. 1, 2, 3, 4, 5, 6, 7 సప్తమాతృకలు ఇక్కడ కనిపిస్తున్నాయి. దీని కింద కూడా మనకి శిల్పాలు కనిపిస్తున్నాయి. అంటే చాలా అరుదుగా ఇట్లా శిల్పాలు కనిపిస్తాయి. సప్తమాతృకల కింద కూడా శిల్పాలు కనిపించడం ఇక్కడ మనం చూస్తున్నాము. ఈ ఈ సప్తమాతృకలను మీ కొంచెం తవ్వి పైకి లేపి నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సప్తమాతృకలు అంటే ఏంటి? 7 దేవతా శక్తులను సప్తమాతృకలు అంటాం. సాధారణంగా ఈ 7 మాతృమూర్తులు ఒకే శిలపైన చెక్కబడి ఉంటాయి. ఈ 7 పేర్లు బ్రాహ్మణి, వైష్ణవి, మహేశ్వరి, కౌమారి, వారాహి, ఇంద్రాణి, చాముండి. బ్రాహ్మణి బ్రహ్మశక్తి స్వరూపిణి, వైష్ణవి విష్ణుశక్తి స్వరూపిణి, మహేశ్వరి శివుని యొక్క శక్తి స్వరూపిణి, కౌమారి కుమారస్వామి యొక్క శక్తి స్వరూపిణి, వారాహి వరాహమూర్తి యొక్క శక్తి స్వరూపిణి, ఇంద్రాణి ఈమె ఇంద్రుని యొక్క శక్తి స్వరూపిణి, చాముండి ఈమె మహంకాళి శక్తి స్వరూపిణి. అప్పుడప్పుడు వీరు కాకుండా ఇంకా మహాలక్ష్మి, వినాయకుడు కూడా కనిపిస్తారు. అంధకాసురుడు అనే రాక్షసుణ్ణి సంహరించడం కోసం శివునికి ఈ సప్తమాతృకలు తోడ్పడినట్లు పురాణాలు చెప్తాయి. అందుకనే ఇక్కడ ఈ శిల్పం సప్తమాతృకల కింద రాక్షసుల శిల్పాలు కూడా కనిపిస్తాయి. చాలా అరుదుగా ఇలా రాక్షసులను శిల్పం రూపంలో చెక్కడం, అందుకే ఇది ప్రత్యేకమైన శిల్పం. ఈ శిల్పము ప్రత్యేకంగా ఉంది కాబట్టి ఈ స్థానిక విద్యార్థులు, యువకులు, పాలకులు, అధికారులు ఎవరైతే ఉన్నారో ఈ శిల్ప సంపదను ఒక చోట ఒక వేదిక నిర్మించి భద్రపరిచినట్లయితే ఈ చారిత్రక సంపదను ముందు తరాల వాళ్ళకు అందించడం వల్ల అవుతాము. ఏ గ్రామం సుసంపన్నమైన సుభిక్షమైన గ్రామం అవుతుందంటే ఆ ఏ గ్రామం చారిత్రక సంపదను భద్రపరిచి భవిష్యత్ తరాలకు అందిస్తుందో, ఆ సంస్కృతి సాంప్రదాయాలు, నాటి విజ్ఞానము, జ్ఞానము, ఆనాటి శిల్పుల పనితనం ఏదైనా సరే అవన్నీ భవిష్యత్ తరాలకు అందించబడాలి. ఇది వల్లం పట్ల యువకులు, విద్యార్థులు చేయాల్సినటువంటి పని. ఈ చారిత్రక సంపదను కాపాడుకోవాలి. ఇది మన చరిత్ర, మన సంస్కృతి, మన డిస్కవరీ ఛానల్. ఈ వీడియో షేర్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ డిస్కవర్మెంట్ రెడ్డి రత్నాకర్ రెడ్డి. థ్యాంక్ యూ.